సహజంగా ఏదైనా ఒక హాస్పిటల్లో ప్రతి మనిషిన తర్వాత అందరికీ జబ్బులు వస్తాయి హాస్పిటల్కి పోతాం డాక్టర్ దగ్గర చూపించుకుంటాం అందరికీ ఉంటది నారాయణ గారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు ఏదో సమస్య వచ్చింది హాస్పిటల్కి పోయినారు అయిపోయింది ఆయన కోసినారు నువ్వు చూసినావా నువ్వేన డాక్టర్ నువ్వేన ఆపరేషన్ చేసిందా ఎందుకు ఆ భాష ఏం పని నీకు తెలుసుకో ప్రజలు ఏదైనా ఉంటే ఉన్నాయి కదా 5 నెలల ఎలక్షన్ 9 నెలల్లో ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు భాష మార్చుకోవాలని పద్ధతి మార్చుకోవాలని నారా లోకేష్ బాబు గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతకంటే ఎక్కువగా మీ నాయకుడిని కూడా మాట్లాడుతున్న పరిస్థితి తెచ్చుకోబాకని కూడా హితవు పలుకుతూ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో నీకొచ్చిన అవకాశాన్ని ఒక పాత మిత్రుడిగా ప్రజలకు ఏం చేయగలుగుతావో చెయ్యి ఇంకెట్ట రాబోయేది ఏం లేదు ఉండేది నీకు 6-7 నెలల అవకాశమే ఈ 6-7 నెలలైనా మంచి పేరు తెచ్చుకోవాలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతకంటే ఘాటుగా మా దగ్గర కూడా నోరు ఉంది గట్టిగా మేము కూడా మాట్లాడగలుగుతీమే కాకుంటే మాట్లాడితే నీకు మాకు తేడా ఉండదు కాబట్టి ఆ భాష మాట్లాడట్లేదు దయచేసి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఇంత మునుపు చాన పాదయాత్రలు చూసాం మనం ఈ రోజు పాదయాత్రలు కూడా చూస్తున్నాం ఒక అంకుటిత భావంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అవినీతి ఇవన్నీ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా అవన్నీ ప్రజలకు చెప్తూ ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో ప్రజలు ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ఏమేమి హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చినారా నెరవేర్చలేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అవి ఎలా నెరవేర్చాలి అని ప్రతి ఒక్కటి కూడా అటు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్కరితో ప్రజలతో మమేకమై